ప్రస్తుతాన్ని మనం చూస్తే కనుక ఇప్పుడే అందిస్తున్న బ్రేకింగ్ న్యూస్ బట్టి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దాదాపు 15 మంది డైరెక్టర్స్తో పాటుగా ఆయన విశాఖపట్నం చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ జీఏఎస్ సభా ప్రాంగణానికి కూడా ఆయన రాబోతున్నట్టుగా మనకి తెలుస్తోంది. సో మొత్తం మీద ఎంఓయూ జరగబోతోంది ప్రతి అంశానికి సంబంధించి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రధానంగా ఇందులో ప్రసంగించబోతున్నారు, కీలక ఉపన్యాసం చేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జీఏఎస్ సదస్సులో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం ప్రముఖులను సన్మానిస్తారు. మొత్తంగా ఇది ఏ రకంగా జరగబోతోంది, జీఏఎస్ సమిట్ ఏ రకంగా ప్రారంభమవుతోంది అనే దానికి మొత్తం మీద 25 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కానీ, దాదాపుగా దేశ విదేశాలకు చెందిన దౌత్యాధికారులు కానీ, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ, దాదాపుగా 14,000 మంది డెలిగేట్స్ ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్న నేపథ్యంలో జీఏఎస్ సమిట్ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రభుత్వం ఏ రకంగా ముందుకొచ్చిందో, వనరులు విస్తారంగా ఉన్నాయి, అవకాశాలు అపారంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆశిస్తోంది.